తెలంగాణలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనుండటంతో ఆ పార్టీ అభ్యర్థిగా ఆయనే ఉండనున్నారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ రెండు పార్టీల్లోనూ అసమ్మతి భగ్గుమంటోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తమ అసమ్మతిని బహిరంగంగానే బయటపెడుతున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్లోని అసమ్మతిని క్యాష్ చేసుకునేందుకు కమలం పార్టీ ఎత్తులు వేస్తోంది. మునుగోడులో కాంగ్రెస్కు గట్టి పట్టుంది. అయితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు బలమైన రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టే బలమైన అభ్యర్థి కనిపించడం లేదు. మునుగోడులో పోటీ చేసేందుకు మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు శ్రవంతితో పాటు నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలు పున్నా కైలాస్, పల్లె రవికుమార్ గౌడ్ ఉత్సాహంగా ఉన్నారు. మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన చెరకు సుధాకర్ గౌడ్ కూడా పార్టీ టికెట్ ఇస్తే పోటీకి సిద్ధం అంటున్నారు. వీళ్లతో పాటు కొత్తగా వ్యాపారవేత్త చెల్లమల్ల కృష్ణారెడ్డి తెరపైకొచ్చారు. కొమటిరెడ్డితో పాటు అధికార పార్టీని ఉప ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే ఆర్థిక సంపన్నుడు కావాలని భావిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బడా కాంట్రాక్టర్ అయిన కృష్ణారెడ్డి రంగంలోకి దింపారని అంటున్నారు. నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ క్యాడర్తో ఆయన మమైకం అవుతున్నారు. ఇటీవల చండూరులో నిర్వహించిన సభ ఏర్పాట్లు ఆయనే చూశారు. ఇదే ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్లో సెగలు రేపుతోంది. కొత్తగా వచ్చిన కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదంటూ పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీక్ అయి వైరల్గా మారింది. ఈ ఘటనతో మునుగోడులో కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రంగా ఉందని తెలుస్తోంది. అటు అధికార గులాబీ పార్టీలో ముసలం మరింత ముదిరింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా దాదాపు 12 మంది ముఖ్య నేతలు ఏకంగా సీఎం కేసీఆర్కు లేఖ రాశారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని పార్టీ నేతలను వేధించిన, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసిన కూసుకుంట్లకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని అసమ్మతి నేతలు తేల్చి చెప్తున్నారు. అసమ్మతి నేతలు హైదరాబాద్లో రహస్యంగా సమావేశం కావడం కారు పార్టీలో కలకలం రేపుతోంది. దీంతో అసమ్మతి నేతలను బుజ్జగించారు మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశమై చర్చించారు జగదీష్ రెడ్డి. మంత్రి సమావేశంలో కూసుకుంట్ల తీరుపై నియోజకవర్గ నేతలు ఎండగట్టారని తెలుస్తోంది. కూసుకుంట్ల టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని కూడా తేల్చి చెప్పారట. అయితే అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని, సీఎం కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుందామంటూ జగదీష్ రెడ్డి నేతలను కూల్ చేశారని చెప్తున్నారు. మంత్రితో సమావేశం తర్వాత బయటకొచ్చిన టీఆర్ఎస్ నేతలు పార్టీ టికెట్ ఎవరికిచ్చినా గెలిపించుకుంటామని ప్రకటించారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది అనుమానమే అంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్లో అసమ్మతి దుమారం రేపుతుండగా బీజేపీ మాత్రం సైలెంట్గా తమ పని తాను చేసుకుపోతోంది. ఈ నెల 21న బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా కోమటిరెడ్డికి మద్దతుగా వస్తున్నారు. మండలాల వారీగా లీడర్లతో కోమటిరెడ్డి మాట్లాడుతూ తనతో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మునుగోడుపై బీజేపీ పెద్దలు ఫోకస్ చేశారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని సమస్యలతో పాటు పార్టీ బలాబలాలు, బలహీనతలను తెలుసుకునేందుకు అమిత్ షా తన టీంను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. దాదాపు 40 మందికి పైగా సభ్యులు రహస్యంగా తమ పని తాము చూసుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో తమకు వచ్చిన ఫీడ్బ్యాక్ను అమిత్ షాకు నివేదిస్తుందట ఢిల్లీ టీం. ఆ రిపోర్ట్ ఆధారంగా స్థానిక నేతలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తాయని తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్లో వర్గపోరు తమకు కలిసి వస్తుందని భావిస్తున్న కమలనాథులు ఆ రెండు పార్టీల్లోని అసమ్మతి నేతలకు గాలం వేస్తున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థిని ప్రకటించాక అసమ్మతి బయటకు వస్తుందని, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న నేతలతో ఇప్పటికే కోమటిరెడ్డి టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా సాయం చేయడంతో పాటు భవిష్యత్పై భరోసా ఇస్తున్నారని అంటున్నారు. 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్లోని కొందరు నేతలు కోమటిరెడ్డికి సహకరించారనే టాక్ ఉంది. మొత్తంగా మునుగోడులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తూ ఉండడంతో ఎన్నికల నాటికి కీలక పరిణామాలు ఉంటాయనే టాక్ వస్తోంది.